రాష్ట్రంలో 24 గంటల పాటు రాష్ట్రంలోనే ఏ జిల్లాని కూడా వదిలిపెట్టకుండా ముంచెత్తనున్న భారీ వర్షాలు. సో ప్రతి జిల్లాలో కూడా భారీ వర్షాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇది ఉత్తర దిశగా పయనించి సోమవారం నాటికి ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల మీదుగా తుఫానుగా మారుతుందని చెప్తున్నారు. ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా కదిలి 3 రోజుల్లో ఉత్తర ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో దాటే అవకాశం కూడా ఉందని చెప్తూ ఉన్నారన్నమాట. దీని ప్రభావంతో మనం చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అయితే వచ్చినాయి ఆదివారం సోమవారంలో కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అయితే చెప్పారు. రాయలసీమలో తేలికపాటి వర్షాలు అయితే కురుస్తాయంటే మనకి ఈరోజు రేపు కూడా సో ఏపీని అయితే ముంచెత్తబోతున్నాయి అన్నమాట వర్షాలు. సో అందువల్ల చూసుకున్నట్లయితే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే భారీ వర్షాలు అయితే ఉన్నాయి ఈరోజు అంతా కూడా, రేపు కూడా. సో ఇది మనకి ప్రజెంట్ వెదర్ రిపోర్ట్ అన్నమాట ఏపీకి సంబంధించి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో